हरिः ओम् श्रीगुरुभ्यो नमः। वागर्दाव्यव संप्रुक्तौ वागर्द प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ ओम श्रीलक्ष्मी हयग्रीवाय नमः। ఈరోజు జన్మజాతక చక్రంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అనారోగ్య సమస్యల నుంచి పరిహార విధానాల గురించి మనం తెలుసుకుందాం। ముఖ్యంగా జన్మ జాతకంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం కలుధర్మ సాధనం అంతే కదా। ఆరోగ్యం ఉంటేనే ఎటువంటి ధర్మ సంబంధితమైనటువంటి కార్యాచరణ అయినా మనం చేయగలుగుతాం। అటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి భాస్కరుడు అంటే సూర్యుడికి సూర్యగ్రహం యొక్క అనుగ్రహం అనుకూలంగా లేకపోయినా జన్మ లగ్న రీత్యా రెండవ స్థానము ఎనిమిదవ స్థానము పదవ స్థానము పాపగ్రహాల ప్రభావం ఉన్నప్పటికీ ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఎప్పుడూ ఏదో అనారోగ్యమండి గురుగారు ఎప్పుడూ ఏదో మందులు తింటూనే ఉండాలి అలాగా దీర్ఘకాలిక సమస్యలు వంశపారప సంబంధితమైనటువంటి సమస్యలు జీవితంలో అనిశ్చిత ఎక్కువగా ఉండటం ఆర్థికంగా ఆరోగ్యంగా మానసికంగా కృంగిపోవడం లాంటి వ్యవహారాల్లో ఎక్కువ ఇబ్బందులు మనం ఎదుర్కొంటూ ఉంటాం। మరి ఇటువంటి పరిస్థితుల నుంచి జన్మజాతకం తెలిసినప్పటికీ తెలియకపోయినప్పటికీ ఈ పరిహారాలను మీరు చక్కగా ప్రారంభం చేసి చేసుకున్నట్లయితే ఒక సానుకూలమైన పరిస్థితులు పొందడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి। మరి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు ముఖ్యంగా సూర్యుడి యొక్క ప్రభావం రాహుకేతుల యొక్క ప్రభావం శనేశ్వరుని యొక్క ప్రభావం జీవితంలో ఎక్కువ ఇబ్బందుల్ని కలిగించేటువంటి దీర్ఘ సంచార గ్రహాల్లో శనేశ్వరుడు బృహస్పతి పితృ సంబంధితమైన దోషాల వల్ల కూడా ఈ దీర్ఘకాలిక సంబంధితమైన సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం గోచరిస్తుంది। అందుకే జన్మ జాతక చక్రంలో ముఖ్యంగా తాత్కాలిక అనారోగ్య సమస్యలు ఉండేటువంటి వారు ముఖ్యంగా ప్రతిరోజు సూర్య ఆరాధన చేయండి। సూర్య నమస్కారాన్ని చేయటం సూర్యోదయం ముందుగానే నిద్ర లేవటం సూర్యుడికి ఒక రాగి చెంబుతో నీళ్లు వదిలేయటం ఆదిత్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని కనీసం 6 సార్లు జపం చేసుకోవటం రెండు చేతులు పైకెత్తి సూర్యుడికి ఎదురుకుండా చక్కగా నమస్కారకరంగా ఒక 15 నుంచి 20 నిమిషాలు మీరు సూర్యుడి దగ్గర ఉన్నట్లయితే అటు సైంటిఫిక్ గా ఆరోగ్యంగా ఆధ్యాత్మికంగా కూడా మంచి ఫలితాలు కలుగుతాయి। అందుకనే సూర్య ఆరాధన వల్ల ఆరోగ్యం కలుగుతుంది। ఇక దీర్ఘకాలిక సమస్యలు మొండి సమస్యలు ఉండేటువంటి వారు ముఖ్యంగా జన్మ జాతక చక్రంలో తమ ఆరోగ్య స్థానం ఎలా ఉంది అష్టమ స్థానం ఎలా ఉంది దశమ స్థానం ఎలా ఉంది లగ్న స్థితి ఎలా ఉంది ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది। అంత మొండిగా ఉండి దీర్ఘకాలిక సమస్యలు ఉండేటువంటి వారు అరుణ పారాయణ చేయించుకోండి సూర్య నమస్కారాలను చేయించుకోండి వేదంలో చెప్పినటువంటి అరుణము సౌరము అనేటువంటి వేద పారాయణల వల్ల దీర్ఘకాలిక మొండి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి। ప్రతి మాస శివరాత్రికి రుద్రాభిషేకాన్ని చేయించుకోండి సకల విధములైనటువంటి గ్రహశాంతి కలుగుతుంది పరమేశ్వరుడి సన్నిధిలో ఒక దీపాన్ని వెలిగించండి మనోధైర్యం పెరుగుతుంది కుటుంబంలో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది। ప్రతిరోజు మీ దేవతార్చన అంటే మీ గృహంలో ఒక దీపాన్ని ఉదయం సాయంత్రం చక్కగా స్నానం చేసిన తర్వాత దీపం వెలిగించి మీ ఇష్ట దైవత ఆరాధన చేసుకోవటం వల్ల కూడా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పోయి ఈ దీర్ఘకాలిక సమస్యల రీత్యా ఉపశమనం కలుగుతుంది। అందుకనే పవిత్రంగా చేసే ఏ కార్యక్రమానికైనా మానసిక పవిత్రత మానసిక శారీరక శుచి ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి। దీంతో మనందరికీ తెలిసిన విషయాలు అయినప్పటికీ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు ముఖ్యంగా ధైర్యం లభించేటువంటి సూర్యుడి యొక్క బలం బాగున్నట్లయితే ఆరోగ్యం చాలా సానుకూలంగా ఉంటుంది। ఇక పితృదోషాలు ఏలినాడి శనిదోషాలు జన్మజాతకంలో నీచగ్రహమైనటువంటి గురువు యొక్క ప్రభావం కానీ ఇవన్నీ ఇబ్బంది పెట్టేటువంటి వారికి ముఖ్యంగా
అమ్మవారి యొక్క ఆరాధన అత్యంత శుభప్రదమైన ఫలితాలని ఉపశమనాన్ని కలిగిస్తుంది. అమ్మవారిలో దుర్గా సప్తశతి పారాయణ చేయించుకోండి. ఎటువంటి మొండి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. చండీ హోమాన్ని మీరు చక్కగా చేయించుకోండి. అమ్మవారి ఆరాధన వల్ల సకల విధములైనటువంటి గ్రహములన్నీ కూడా శాంతి మార్గంలో ముందుకెళ్ళేటువంటి పరిహారం జరుగుతుంది. మరి మనం ఏం చేయగలమండి? ప్రతిరోజు కనీసం దుర్గా సప్తశ్లోకి 7 శ్లోకాలతో కూడుకున్న దుర్గా అమ్మవారి యొక్క నామాన్ని మీరు మనసులో స్మరణ చేసుకోండి. ఇటువంటి సమస్యల రీత్యా ఉపశమనం కలుగుతుంది, సమస్యకు పరిష్కారం లభిస్తుంది. వైద్యో నారాయణో హరిహి అన్నట్టుగా ఆ నారాయణుడి యొక్క అనుగ్రహం కూడా కలగాలి కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో ఒక చక్కటి సులువైన మంత్రం కూడా ఉపశమనం లభించేటువంటి మంత్రంతో అచ్యుత అనంత గోవింద, అచ్యుతానంత గోవింద అనే ఈ నామాన్ని మీరు మనసులో జపం చేసుకోవటం వల్ల మానసికమైనటువంటి శారీరకమైన సమస్యల రీత్యా ఉపశమనం లభించి ఒక ఉత్సాహవంతమైనటువంటి కార్యాచరణతో జీవితంలో ఏదైనా సాధించుకోవచ్చు అనేటువంటి విశ్వాసం బలపడి ఆ భగవత్ అనుగ్రహం వల్ల దీర్ఘకాలిక సమస్యల రీత్యా ఉపశమనం లభిస్తుంది. చక్కగా తాత్కాలిక సమస్యల రీత్యా దీర్ఘకాలిక సమస్యల రీత్యా ఇటువంటి పరిహారాలు మీరు చేసుకుని విశేషమైన ఫలితాలు పొంది జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితులను గుర్తించుకుని ముఖ్యంగా వాటికి జప తర్పణ దాన హోమాలను మీరు చేసుకోవటం వల్ల విశేషమైన ఫలితాలు పొందేటువంటి ఈ గ్రహశాంతి మీరు చేసుకుంటారని మేము ఆశిస్తూ అందరికీ సకల విధములైనటువంటి దీర్ఘకాలిక సమస్యల రీత్యా ఉపశమనం లభించాలని కోరుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు.